స్వచ్ఛ తెలంగాణ ఉద్యమంలో ప్రజల కీలక పాత్ర పోషించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గణేష్ నవరాత్రి ఉత్సవాల నిమజ్జనంతో ముగియలేదన్నారు. గణేష్ విగ్రహాలను ఏ చెరువులో నిమజ్జనం చేశామో అక్కడి వ్యర్థాలను అక్కడి నుండి తొలగించినప్పుడే ఉత్సవాలు ముగిసినట్లన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జలాశయాలు, చెరువులలో నిమజ్జన వ్యర్థాలను గణేష్ మండప నిర్వాహకులు తొలగించాలని కోరారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రజలందరి సామాజిక బాధ్యత అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద గణేష్ నిమజ్జన వ్యర్థ లను మున్సిపల్ అధికారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ తొలగించారు. రాష్ట్ర వ్యాప్తంగా గణేశుడి నవరాత్రి వేడుకల్ని భక్తి శ్రద్దలతో అత్యుత్సాహంగా సాంప్రదాయ పద్దతుల్లో జరుపుకున్నాం. నవరాత్రుల తర్వాత ఊరేగింపులుగా జరిపి నిమజ్జనం కూడా చేయడం జరిగింది. ఆ ఉత్సవ కార్యక్రమం నిమజ్జనంతో ముగియలేదు. నిమజ్జనం తదుపరి కూడా వాటికి సంబంధించి మనం ఏ చెరువులను అయితే ఏ జలాశయంలో అయితే చేసినామో అక్కడి నుంచి ఆ వ్యర్థాలను తొలగించినప్పుడే మన యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవాల పరిపూర్ణత వస్తుంది. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా కూడా దయచేసి గణేష్ మండప నిర్వాహకులు ఎవరెవరైతే గణేష్ మండపాల నిర్వహణలో క్రియాశీలకంగా భాగస్వాములైనరో వాళ్లే ఈరోజు మీ ప్రాంతంలో స్వచ్ఛ భారత్లో భాగంగా, స్వచ్ఛ తెలంగాణలో భాగంగా మీ వాడ, మీ ఊరు బాగుండే విధంగా మీరే స్వయంగా అందరూ కూడా భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని